वाक्य वारधी रूम कॉन्फ्रेंस लो పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను మరి విశేషంగా ప్రయాసతో భారముతో అనేక మాసాలుగా ఈ భారమైన పని కొనసాగిస్తున్న ప్రియ సోదరులు కిరణ్ గారికి కుటుంబానికి స్థానిక సంఘమంతటి కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మీ అందరితో కలుసుకోవడానికి సహవాసం చేయడానికి దేవుని మాటలు పంచుకోవడానికి వీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. దేవుని గ్రంథములో నుండి అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు మనకు అనేకమైన అద్భుతమైన వర్తమానాలు అందిస్తున్నారు. మనము ఆత్మీయంగా మేలు పొందుతున్నాం. ప్రభు నాకు ఇచ్చిన అవకాశం తప్పటప్పుడు నేను కూడా పాల్గొనడానికి మంచి మంచి వాక్కులు విని ఆత్మీయంగా బలపడడానికి కూడా ప్రభు సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలంలో మనము అపోస్తుల కార్యము గ్రంథం 6వ అధ్యాయంలో నుండి ఆ స్టెఫన జీవితంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి బైబిల్ తెరిచి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. మొదటి వచనం అపోస్తుల కార్య గ్రంథం 6:1. ఆదినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవ రాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగా సాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమించము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెక్క ఉందని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును నీకొలాసు అన్న వారిని ఏర్పరచుకుని వారిని అపొస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ వచ్చినాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఎనిమిదో వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించుగాక. దేవుని ఆత్మ సహాయం కొరకే చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రం. ఈ సత్య వాక్య వారధి
అనేటువంటి ఈ జూమ్ యాప్ ద్వారా మరొకసారి మీ బిడవతో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రయాస పడుతున్న మీ దాసులు సహోదరులు కిరణ్ గారిని వారి పని పరిచరణ దీవించండి, సహకరిస్తున్న వీళ్ళందరినీ దీవించండి, కట్టబడుతున్న మందిరాన్ని కూడా చక్కగా మీ మహిమార్థమే జరిగించి ప్రతి అవసరము అక్కడ తీర్చండి. ఈ రాత్రి వేళ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. మీ దాసుని ద్వారా మీ ఆత్మ ద్వారా స్టెఫను జీవితములో నుండి మాకు అవసరమైన అద్భుతమైన వాక్కులు మాటలు మీరు దయచేస్తారని, మమ్మను ఆత్మీయంగా బలపరుస్తారని స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు దివ్య నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథములో అనేక మంది భక్తుల జీవితాలు మనం గమనిస్తా. అందులో యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వయసులో పెద్దవారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనం ఎంతగానో ఆత్మీయంగా బలం పొందుతాం. ఈ సమయంలో ఒక యవనస్తుడైన పరిచారకుడైన స్టెఫను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. స్టెఫను జీవితాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో మంటరేపాడు. ఆ సందేశాలను ఆలకిస్తున్న అనేకమైన ప్రియులు కూడా దేవుడు తన ఆత్మచేత మండించాడు. ఈ విషయాలు మీతో కూడా పంచుకుంటే ప్రయోజనకరమని ఈ సమయంలో మీతో ఈ విషయాలు పంచుకుంటుండగా శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో కోరుతా ఉన్నాను. ఆదిమ సంఘం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆవిర్భవించింది. అక్కడ నుండి వందల వేల మంది రక్షించబడుతూ అనుదినము సంఘము విస్తరిస్తా ఉంది అని మనం గమనిస్తాం. ఆ మొదటి వచనములో మనం చదువుకున్నాం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట కనబడుతుంది. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, మల్టిప్లైయింగ్. ఆ సమయంలో ఒక సమస్య కూడా వచ్చింది. దేవుని సంఘం ఒకవైపు విస్తరిస్తున్నప్పుడు అపవాది ఉన్నాడు, మోసగాడు, శోధకుడు, ఎలాగైనా దేవుని పనిని పాడు చేయడానికి రకరకాల సమస్యలు కూడా తెస్తాడు. అదేంటంటే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాందను ఆ చిన్న చూపు చూచారని హిబ్రీ భాష మాట్లాడే విశ్వాసం మీద గ్రీకు భాష మాట్లాడేది సనగసాగారు. భాషాపరమైనటువంటి ఆ వ్యత్యాసం లేకపోతే భాషాపరమైన భేదం అని చెప్పచ్చు. నా ప్రియమైన వాళ్ళు గమనించండి, దేవుని బిడ్డల జీవితాల్లో ఒక ప్రాంతాన్ని బట్టి కానీ, మనకు ఉదాహరణకి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, మేము ఆంధ్రలో ఉన్నాం, కాబట్టి మీరు ఆంధ్ర వారు, మేము తెలంగాణ వారని ఖచ్చితంగా బయట వారు రాజకీయ నాయకులు లోకస్తులకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అంటారు, సనుగుతారు, గొడవ పెట్టుకుంటారు, కానీ దేవుని బిడ్డల మధ్య ఈ ఫీలింగ్ ఉండకూడదు. తర్వాత భాషాపరమైన భేదం కదా, ప్రాంతీయ భేదం లేకపోతే కులాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి, గతిని బట్టి, స్థాయిని బట్టి, ఏ రకమైన దాన్ని బట్టి కూడా ప్రభు బిడ్డల మధ్యలో భేదాభిప్రాయం కలగకూడదు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు దేవుని సంఘాలలో చాలా కష్టమైనటువంటి ఫీలింగ్స్ మనం చూస్తాం. ఉండకూడనటువంటి
రకరకాల అనుభవాలు సంఘాలు కనబడతా ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉంటే దయచేసి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ఈ భాషాపరమైన ఫీలింగ్ వచ్చినప్పుడు చిన్న చూపు చూశారని ఒక అపవాదు బయలుదేరింది. ఏమండి, దేవుని సంఘములో చిన్న చూపు అనేది ఉండకూడదు. దేవుని సంఘం అంటే దేవుని కుటుంబం. బాగా చదువుకున్న వారిని, మంచి ఉద్యోగం చేస్తున్న వారిని, బాగా కానుకలు ఇచ్చేవారిని ఒక రకంగా, పేదవారిని ఒక రకంగా చూడటం అనేది దేవుని పరిశుద్ధ నామానికి అవమానం కలిగించడమే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆ దరిద్రులైన వారిని కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ రిచ్ ఇన్ ఫెయిత్. దేవుని సంఘం అది ఆత్మ సంబంధమైంది కానీ భౌతిక పరమైంది కాదు. కాబట్టి ఎవరు కూడా సేవకులైనా పరిచారకులైనా పెద్దలైనా ఒక వ్యక్తి స్థితిని బట్టి హెచ్చించడం తగ్గించడం చేయకూడదని దేవుని వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. సనుగులు గునుగులు చాలా ప్రమాదం, వాటి వల్ల నష్టం కలుగుతుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి అపోస్తలులు ముందుకొచ్చారు. సంఘములో ఉన్న నాయకులు ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు అదే సర్దుకుంటుందిలే అని చూస్తూ మౌనంగా ఉండకూడదు. అలా మౌనంగా ఉంటే ఒక చిన్న సమస్య పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందువలన దానికి ప్రార్థనాపూర్వకంగా ఒక పరిష్కార మార్గాన్ని మనం వెతకాలి. ఆ దిశలో అపోస్తలులు ఏమంటున్నారంటే, రెండో వచనం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టు యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నారు. వెంటనే మిగతా సంఘమంతా వారి మాట విని ఏం చేశారంటే, 5 ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యక వాడునగు నీకులాసు అని వారిని ఏర్పరుచుకున్నారు. వీరిని అపోస్తలుల ముందు పెడితే వారు ప్రార్థన చేసి చేతులుంచి వారిని పనికి తనకు అప్పగించారు. ఏదైనా సమస్యకు పరిష్కారం కనుక్కోవటం ముఖ్యం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలు, అది కుటుంబంలో సమస్య అయితే దయచేసి కుటుంబంతో కూర్చొని, ప్రభువా మా కుటుంబంలో సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం గావించండి. ఒకవేళ స్థానిక సంఘంలో సమస్య అయితే విశేషంగా నాయకులు సేవకులు కలిసి భారంగా ప్రార్థన చేసి పరిష్కార మార్గం కనుక్కోవాలి. ఒకవేళ ఆ సమస్య ఏదైనా వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం మనం ప్రార్థన చేయాలి. త్వరగా దానిని తప్పక పరిష్కరించుకోవాలి. ఈ సందర్భంలో 7 వారు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో స్టెఫను అనే వ్యక్తి పేరు మొదటిగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ స్టెఫను గురించి మనము ధ్యానం చేస్తాం. ఈ స్టెఫను అనే వ్యక్తి గురించి చాలా మాటలు మనము చెప్పుకోవచ్చు. అయితే మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగానే మనము ధ్యానం చేద్దాం. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఇతడు ఒక మంచి యవనస్తుడు అని చెప్పవచ్చు. టీన్ ఏజ్ లో ఉన్నటువంటి యవనస్తుడు ఇతను. అయితే
మంచి నమ్మకమైనటువంటి విశ్వాసి. ఇతని గురించి చూడండి, నేను మీకు ఒక 7 మాటలు జ్ఞాపకం చేస్తా, తర్వాత వరుసగా ధ్యానం చేద్దాం. ఒకటి ఏంటంటే, అతడు ఆత్మతో నిండుకునినవాడు. 3 వచ్చిన జ్ఞానముతో నిండుకునినవాడు, మంచి పేరు పొందినవాడు. ఈ 3 వచనాలు, ఈ 3 విషయాలు 3 వచనాలు కనబడతాయి. ఆత్మతో నిండుకునినవాడు, జ్ఞానముతో నిండుకునినవాడు, మంచి పేరు పొందినవాడు. 5 వచనంలో ఉంది, విశ్వాసముతో నిండుకునినవాడు. 5 వచనం, విశ్వాసముతో నిండుకునినవాడు. తర్వాత 8 వచనంలో ఉంది, కృపతో నిండుకునినవాడు, బలముతో నిండుకునినవాడు. ఇక 7:60 మనం చదివితే ఇలా ఉంది, అతడు క్రీస్తు ప్రేమతో నిండుకునినవాడు. ఈ మాట డైరెక్ట్ గా లేదు, కానీ అతని వరవల్ల రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఎలాంటి మాట పలికాడో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. అంటే కేవలము క్రీస్తు ప్రేమతో నిండుకున్నవాడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. దయచేసి ఈ 7 మాటలు మనసులో పెట్టుకుందాం. 3 వచనం ప్రకారము, ఆత్మతో లేక పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు, జ్ఞానముతో నిండుకునేవాడు, మంచి పేరు పొందినవాడు. 5 వచనం ప్రకారము, విశ్వాసముతో నిండుకునేవాడు. 8 వచనం ప్రకారము, కృపతో నిండుకునేవాడు, బలముతో నిండుకునేవాడు. 7:60 ప్రకారము, క్రీస్తు ప్రేమతో నిండుకున్నవాడు లేక నింపబడినవాడు. నా ప్రేమైన వాళ్ళారా, విశేషంగా యవ్వన బిడ్డలారా, మంచి యవ్వన కాలంలో టీనేజ్ కొంచెం అటు ఇటు ఉన్నటువంటి వయసులో స్టెఫను నిండుకుండలాగా ఉన్నాడు. అతని సాక్ష్యం ఇంట బయట మంచిగా ఉంది. నా సాక్ష్యం ఎలాగుంది నా ఇంట్లో, నీ సాక్ష్యం ఎలాగుంది నీ ఇంట్లో, మన సంఘములో మన వీధిలో ఎలా ఉందో గమనించాలి. తర్వాత మనం దేంతో నింపబడ్డాం? ఈరోజులో చాలా మంది యవ్వన బిడ్డలు, ఈవెన్ విశ్వాసులు కూడా వ్యర్థమైన వాడితో నింపబడి, భక్తి నుండి, ప్రార్థన నుండి, పరిశుద్ధత నుండి తొలగిపోయేటువంటి దుష్ట కాలంలో మనం ఉన్నాం. ఈ యవనస్తున్నటువంటి పరిచారకుడైన స్టెఫన్ మనకు మాదిరి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అతడు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు. జ్ఞానముతో అంటే దేవుని వాక్యముతో నిండుకున్నవాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, బలముతో నిండుకున్నవాడు, క్రీస్తు ప్రేమతో నిండుకున్నవాడు. ఇంగ్లీష్ లో మీకు కొన్ని మాటలు జ్ఞాపకం, 4 మాటలు జ్ఞాపకం చేస్తా. ఒకటి, ఇంగ్లీష్ లో డిసైపుల్ అనే మాట చూస్తాం, అంటే అతడు శిష్యులలో ఒక శిష్యుడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్. ఆ శిష్యుడుగా ఉన్న వ్యక్తి డీకాన్ అయ్యాడు, అంటే పరిచారకుడు అయ్యాడు. ఈ డీకాన్ అతడు డెడికేటెడ్, తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నవాడు, గొప్ప సమర్పణ గలవాడు. తర్వాత డిపార్టెడ్ టు హెవెన్, అతడు చనిపోయాడు. డైడ్ అండ్ డిపార్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్, క్రీస్తు కోసం, దేవుని కోసం చనిపోయి అతడు పరలోకానికి డిపార్ట్ అయినవాడు. ఈ విషయాలు కూడా మనసులో పెట్టుకొని మీరు ధ్యానం చేస్తే సహాయకరం. ఇలా చాలా విషయాలు మనము ఇతని గురించి చెప్పుకోవచ్చు. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, అతడు శిష్యుడు అనే మాట. హీ వాజ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ శిష్యుడు అనే మాటను మనం కొంచెం వివరంగా ధ్యానం చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
డిసైపుల్ అనేటువంటి ఈ పదములో నుండి డిసిప్లైన్ అనే పదం వచ్చింది కదా. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. దేవుని బిడ్డలకు విశ్వాసులకు క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఒక భక్తుడు అంటాడు, క్రమశిక్షణ లేని వ్యక్తి పశుప్రాయుడు అంటాడు. ఏ క్రమశిక్షణ లేకపోతే నాకు పశువుకు తేడా లేదు. కొన్నిసార్లు పశువులు కూడా నేర్పిస్తే చక్కగా క్రమంగా నేర్చుకుంటాయి. ఆశ్చర్యం కదా, అబ్రహాం కాలంలో ఒంటెలు మోకరించాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని గృహాల్లో పెట్ యానిమల్స్, ఆ కుక్కలు, పిల్లులు, కోతులు మొదలగునవి యజమానులు ఏం చేస్తే అవి కూడా అలా చేస్తూ ఉంటాయి. వాటికి కూడా క్రమశిక్షణ ఉంది. కానీ చాలా మంది విశ్వాసులకు, చాలా మంది సేవకులకు జీవితంలో క్రమశిక్షణ లేదు అనే మాట గమనించాలి. నా ప్రేమైన వాళ్ళారా, స్టెఫను అతడు క్రమశిక్షణ కలిగినటువంటి శిష్యుడు. ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ క్రమశిక్షణ అనే మాటకు ఒక మంచి మాట మనకు కనబడుతుంది. 9:27 మనం గమనిస్తే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టుకుని నలుగొట్టి దానిని లోబరుచుకునుచున్నాను. ఇక్కడ నా శరీరమును నలుగొట్టి అనే మాట దగ్గర ఇంగ్లీష్ లో NKJV న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఏమన్నంటే ఐ డిసిప్లైన్ మై బాడీ అని ఉంటది. చాలా అద్భుతం మాట. ఐ డిసిప్లైన్ మై బాడీ, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను, నా శరీరమును క్రమపరుచుకుంటున్నాను. మై బాడీ ఈజ్ అండర్ మై కంట్రోల్. చాలా మంది విశ్వాస శరీరాలు, సేవకుల శరీరాలు వారి కంట్రోల్ లేవు. వారి నోరు వారి కంట్రోల్ లేదు, వారి కళ్ళు వారి కంట్రోల్ లేవు, వారి చేతులు వారి కంట్రోల్ లేవు, వారి పాదాలు వారి కంట్రోల్ లేవు. అవుట్ ఆఫ్ కంట్రోల్, దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మంచి నిండు యవన వయసులో స్టెఫను తన శరీరాన్ని కంట్రోల్ ఉంచుకుంటున్నాడు, తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భృష్ణైపోదునేమని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకునుచున్నానని మంచి యవన ప్రాయంలో పౌలు గారు చెప్తున్న మాట. నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలనా? ఓ బ్రదర్, ఐ టు డిసిప్లైన్ మై బాడీ, ఐ టు డిసిప్లైన్ మై బాడీ. అలా చేయగలిగితే, చెప్పగలిగితే అది ప్రభువుకు ఎంత మహిమ పిల్లరా. తర్వాత నేను ఈ డిసైపుల్ అనే మాటకు మూల భాషలో ఒక పదం జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శిష్యుడు లేకపోతే డిసైపుల్ అనే మాటకు గ్రీకు భాషలో మ్యాథేటేస్ అనే పదం ఉంటుంది. మ్యాథేటేస్, MATHETES, మ్యాథేటేస్. మ్యాథేటేస్ అనే ఈ పదానికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వన్ టూ అంటే ఎడకగాక నిరంతరము నేర్చుకునేవాడు, లేకపోతే నిత్య విద్యార్థి. మ్యాథేటేస్ అనే మాటకు నిత్య విద్యార్థి. అవునండి, దేవుని పిల్లలు, పరిశుద్ధులు, రక్షించబడి ఎన్ని ఏండ్లైనా, ఎంత వాక్య జ్ఞానం ఉన్నా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత గొప్ప బోధకులమైనా, మనము రక్షించబడింది లగాయతు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. నేనంతా నేర్చుకున్నాను,
ఇక నేర్చుకోవలసింది ఏమీ లేదు అన్నటువంటి ఆలోచన ఆ స్పృహ మనకు రాకూడదు. అలా వస్తే మన ఆత్మీయ జీవితము ఆగిపోయినట్టే. రెండో భావం ఏంటంటే ఆ డిసైపుల్ ఇస్ ద వన్ హూ ఫాలోస్ దిస్ టీచర్, హూ ఫాలోస్ హిస్ టీచింగ్స్. తన గురువు గారిని ఆయన బోధలను వెంబడించేవాడే శిష్యుడు. దేవవాక్యం చెప్తుంది మన గురువు మన టీచర్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన అడుగుజాడల్లో ఆయన బోధల్లో మనం నడవాలి. స్టెఫను అనే భక్తుడు యేసు ప్రభువాని గురించి బాగా ఎరిగిన వాడై ఆయన బోధలు నేర్చుకున్నాడు, ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నాడు. అందుకే ఆయనలాగా పలికాడు, ఆయనలాగా క్షమించాడు, ఆయనలాంటి ప్రేమను వారికి పంచాడు. ఆ స్టెఫను మాటలకు మహాకురుడు అయినటువంటి సౌలు కూడా వణికిపోయాడు. సౌలు రక్షణకు స్టెఫను పలికిన మాటలు ఖచ్చితంగా కారణమై ఉంటాయని కూడా మనం గమనించాలి. మంచి యవనస్తుడు బలమైన వాడు యేసు ప్రభువా లేక ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా వారిని క్షమించు అని పలకడం సౌలు గుండెల్లోకి ఒక గుణపం లాగా వెళ్ళిపోయింది. బలమున్నా జ్ఞానమున్నా అన్ని ఉన్నా అతడు క్రీస్తు లాంటి మనస్సు చూపించాడు, అతడు క్రీస్తు యొక్క అనుచరుడు, క్రీస్తును వెంబడించినటువంటి వాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం పిల్లరా, మనం క్రీస్తు మాటలు వినాలి, క్రీస్తు బోధలు వినాలి, క్రీస్తు మన ముందు ఉంచినటువంటి అడుగు జాడలలో మనము నమ్మకంగా వెళ్ళాలి అనే సంగతి గమనించాలి. కాబట్టి స్టెఫను అనే వ్యక్తి అతడు శిష్యుడు అనే మాట మనము గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు ఆత్మతో నిండుకున్న వాడు. ఎంత మంచి మాట, ఆత్మతో నిండుకున్న వాడు, జ్ఞానముతో నిండుకున్న వాడు, మంచి పేరు పొందినవాడు. ఆ మాటలు మనసులో పడనివ్వండి. విశ్వాసముతో నిండుకున్న వాడు, తర్వాత కృపతో నిండుకున్నవాడు, బలముతో నిండుకున్నవాడు. అద్భుతమైన మాటలండి. ఆత్మతో నిండుకున్న వాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, మంచి పేరు పొందినవాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, బలముతో నిండుకున్నవాడు, క్రీస్తు ప్రేమతో నిండుకున్నవాడు. నేను ఈ మాటల గురించి చెప్పను కానీ మరొక విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే స్టెఫను అనే మాటకు అర్థం ఏంటంటే కిరీటము, లేకపోతే కిరీటధారి, లేకపోతే ఘనత నొందినవాడు. స్టెఫను అనే మాటకు కిరీటము, కిరీటధారి, ఘనుడు, ఘనత నొందిన భావాలు మనకు కనబడతాయి. దేవుని గ్రంథమైన బైబిల్ని మనము చక్కగా పరిశీలిస్తున్నప్పుడు కిరీటము అనే మాటకు మూల భాషలో రెండు పదాలు వాడబడ్డాయి. ఇదిగో చూడండి, ఆ మొదటి పదం ఏంటంటే డయాడెమ్ అంటారు. గ్రీకు భాషలో ఆ డయాడెమ్ అనే పదం వాడబడింది. డయాడెమ్ అంటే వారసత్వముగా వచ్చే కిరీటం. ఉదాహరణకి రాజుగారి ఇంట్లో పుడితే రాజుగారి కుమారుడు యువరాజు, రాజుగారి తర్వాత ఆటోమేటిక్ గా వారసత్వంగా కిరీటం వచ్చేస్తుంది. అంటే అతనికి అర్హత ఉన్నా లేకపోయినా వచ్చేస్తుంది. వయసుతో నిమిత్తం లేదు, అతనికి పరాక్రమంతో నిమిత్తం లేదు, కానీ తన తల్లిని బట్టి వచ్చేది డయాడెమ్. తర్వాత స్టీఫెనోస్ అనేటువంటి పదము నుండి స్టెఫన్ అనే పదం వచ్చింది. స్టీఫెనోస్ అంటే ఏదైనా ఆ వ్యక్తి సాధిస్తే వచ్చేది, కష్టపడి నేర్చుకుని సాధించి జయించి విజయం సాధిస్తే వచ్చేది ఆ స్టీఫెనోస్ భజనం.
ఇప్పుడు ఈ స్టెఫను అనే వ్యక్తి ఆ స్టీఫెనోస్ అనే కిరీటానికి అర్హుడు. ఎందుకంటే అతడు ఏదో సాధించాడు, అతడు ఏదో జయించాడు. కాబట్టి అతడు ఏమి సాధించాడో ఏమి జయించాడో ఈ స్టీఫెనోస్ అనే కిరీటాన్ని ఎలా పొందాడో కొన్ని లేఖన భాగాలను మీకు చూపించి ముగించాలని ఆశిస్తాను. మొట్టమొదట మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇలాగా మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధనుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఏమండి, శోధన సహిస్తే, శోధన జయిస్తే, శోధన గెలిస్తే వచ్చేది జీవ కిరీటం. యవన కాలంలో రకరకాల శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవుడంబాన్ని అపవాది కలిగించి శోధిస్తూ ఉంటుండగా, యవనేచ్ఛను రేపి శోధిస్తూ ఉంటుండగా అతడు శోధనకు నిలిచి, లేకపోతే శోధనలో జయ జీవితం పొందాడు. అతడు జీవ కిరీట ధారి అయ్యాడు. నా ప్రేమైన వాళ్ళారా, ఎన్నోసార్లు మనం శోధించబడ్డాం, కానీ శోధనలో ఓడిపోయాం. నేను శోధనల్ని 3 రకాలు చెప్తా. ఒకటి ఏంటంటే స్త్రీ ద్వారా శోధన, ఇది జారత్వం లేక వ్యభిచారం. వివాహము కాని వారికి, వివాహమైన వారికి కూడా స్త్రీ శోధన. చాలా మంది గొప్ప గొప్ప వారు కూడా ఈ శోధనలో పడిపోయారు. తర్వాత స్త్రీ అంటారండి, స్త్రీ అంటే పేరు ప్రఖ్యాతులు, అట్టహాసం, ఆడంబరం. మనందరూ చూడాలి, అందరు మెచ్చుకోవాలి, అందరు గౌరవించాలి, నేనే నాయకుడుగా ఉండాలనేది స్త్రీ. దేని వాక్యం చెప్తుంది, మీలో అందరికంటే గొప్పవాడుగా ఉండగోరేవాడు అందరికి దాసుడు కావాలి. దీన్ని మనం జయించాలి. ప్రభు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అన్నాడు పేతురు గారు మొదటి పత్రిక. తగ్గించుకుందాం, హెచ్చింపును మనం కోరుకోవద్దు. 3వది స్త్రీ, 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 స్త్రీ అంటే ధనపరమైన శోధన. చాలా మంది డబ్బు విషయంలో నమ్మకంగా లేరు, అబద్ధాలాడతారు, దోచుకుంటారు, దాచుకుంటారు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వరు, దేవుని పని కోసం ఖర్చు పెట్టరు, మోసం చేస్తారు, లంచాలు తీసుకుంటారు. ఎంత అసహ్యమండి ఇలాంటి వారు ధనాపేక్ష అనే కీడులో, శోధనలో పడి పనికినాడు కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి అంటే ఆ శోధనలో పడిపోయి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధమైన బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అనే మాట. దేవుని బిడ్డలు సిరి సంబంధమైన ధనాపేక్షపరమైన శోధనను విసర్జించాలి, జయించాలి. వారికి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది అనే మాట మనం గమనిస్తాం. తర్వాత మన పఠన గ్రంథం గమనిస్తే 2వ పదిలో ఆ స్ఫుర్ణ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ శోధనతో పాటు శ్రమ అనే మాట కూడా ఉంది. శ్రమ పడిన వారికి కూడా జీవ కిరీటం ఉందన్న 2వ పదిలో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును. నమ్మకంగా, శ్రమలలో నమ్మకంగా ఉంటే,
మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిలో నమ్మకంగా ఉన్నవారికి జీవ కిరీటం ఇస్తా అనే మాట మనము గమనిస్తాం. జీవ కిరీటం ఎంత అద్భుతమైంది. ఆ తర్వాత మరొక కిరీటం జ్ఞాపకం చేస్తున్నాను, అదేంటంటే చూడండి, నమ్మకమైన కాపరులకు దేవుడిచ్చే కిరీటం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అన్నమాట. దేవుడు ఒక సంఘాన్ని మనకు అప్పగించాడు, ఒక మందను అప్పగించాడు. ఈ మంద యొక్క క్షేమమే ధ్యేయంగా, వారి భద్రతే ధ్యేయంగా ప్రయాసపడిన వారికి మన ప్రభువారు ప్రధాన కాపరి, మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరిగా, ఆత్మల కాపరిగా మన ఆత్మలు కాస్తూ ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నమ్మకమైన వారికి, ఆత్మలను సంరక్షించిన వారికి ఇలా ఉందేముందంటే, ఇష్టపూర్వకంగా సిద్ధ మనసుతో పై విచారణ చేసిన వారికి, మందకు మాదిరులుగా ఉన్న వారికి వాడవారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఎవను కాపరి కాకపోయినా పరిచారకుడిగా తన దిగ్ధర్మాన్ని నెరవేర్చి గొప్ప కిరీటానికి అర్హుడయ్యాడు. నేను చివరి మాటకి జ్ఞాపకం చేస్తున్నాను, అదేంటంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు తన అవసాన కాలంలో బిఫోర్ గోయింగ్ టు డై ఇలా ఆయన చెప్పాడు. చాలా అద్భుతమైన మాట అది. అదేంటంటే 6వ వచనం 4:6, తిమోతి రాసిన 2వ పత్రిక 4:6, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నా, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వినండి వినండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహం. ద క్రౌన్ ఆఫ్ రైట్స్, మంచి పోరాటం పోరాడిన వారికి, పరుగును కడముట్టించిన వారికి, విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటం. దేవుని పనిలో పణార్పణముగా పోయబడ్డాడు, తన సమయాన్ని, సంపద, తనకున్న సమస్తాన్ని త్యాగం చేశాడు, పోరాటంలో కడవరకు పరిగెత్తాడు, పరుగును ఫినిష్ చేశాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు నా కోసం నీతి కీటం ఉంది. నా ప్రేమైన సోదరుడా, సోదరి, నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నేను చెప్పగలనా? దేవుడు నా కోసం నీతి కిరీటం ఉంచాడు. స్టెఫన్ జీవితంలో స్టీఫెనోస్ అనేటువంటి కిరీటంలో జీవ కిరీటం, వాడబారిని మహిమ కిరీటం, నీతి కిరీటం ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ అక్షయమైన కిరీటము, ఇంపెరిషబుల్ క్రౌన్, వాడవారిని కిరీటం, అద్భుతమైన కిరీటాలు మనకు ప్రభు వాగ్దానం చేయగా మనం కూడా స్టెఫన్ వలె, పౌలు వలె నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. చాలాసార్లు మనకు ప్రజలకు కిరీటం పెట్టరు. అవమానాలు, నిందలు, పేలన, బాధలు, కష్టం ఉంటది. కానీ వీటన్నిటికీ ప్రభు మనకు కిరీటం పెట్టబోతున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి కిరీటాన్ని సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉండి కడవరకు, మరణం వరకు నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు జీవించుగాక. అందరికీ ప్రభు నమస్కారం.
ஹலோ అన్నా కిరణ్ కిరణ్ అన్నా చెప్పండి. కిరణ్ అన్నా కిరణ్ అని లేరని చెప్పండి అన్న. అదే వాక్యం అయిపోయింది జన్మార్క్ సిగ్నల్ ఆగట్లేదేమో అనుకున్నాను అన్న. సారీ. లేదు ఆగిపో, అప్పుడు అయిపోయింది వాక్యం. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సిగ్నల్ అందుకు. సరే, మంచి వర్తమానం అందించిన బ్రదర్ అబ్రహం గారికి మా హృదయపూర్వక వందనాలు. స్టెఫెన్ గారి జీవితంలోంచి ఎన్నో అమూల్యమైన విషయాలు మన మధ్యకి తీసుకొచ్చినందుకు సహోదరునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ముగింపు ప్రార్థన. మన మధ్యన ఉన్న రూపేన్ అన్న చేస్తారు, రూపేన్ బాపట్ల అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సాయంకాలం దాసుని బలపరిచి దాసుని ద్వారా మాకు అందించిన శ్రేష్టమైన మీ యొక్క వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. కార్యం జరిగించండి మా ప్రభా, నా దేవ, కృప చూపించండి, సహాయం చేయండి. అందించిన వర్తమానించిన దాసుని బలపరిచి క్షేమాన్ని అనుగ్రహించమని, ఇంకను లోతైనమైన సత్యాల ద్వారా నీ దాసుని అతన్ని నింపమని వేడుకుంటున్నాం. పాల్గొన్న ఒక్కొక్కరిని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఏర్పాటు చేసిన ప్రియులు కిరణాలను బట్టి, సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నడిపిస్తున్నాం మరి జాన్ మార్కుని బట్టి కూడా మీకు వందనాలు. పాల్గొన్న ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో మాకు మీరు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠాలు ఎలాగ ఉండాలో, ఎవరు జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఈ లోకంలో మేము ఎలాగ ఉండాలో నాయన మాకు హెచ్చరిస్తూ నాయన మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మీకు కొందనాలు. దినదినం ఈ రీతిగా మీ ప్రియులైన వారిని తీసుకొచ్చి మాకు అందిస్తున్న శ్రేష్టమైన మీ మాటల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీ కొరకే జీవించే బిడ్డలుగా నీ రాకడ పర్యంతరం నీ నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయమని, ఈ రాత్రిగాల దీవులతో మమ్మల్ని నింపమని, రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని, చేరు వచ్చిన ఒక్కొక్కరిని దీవులతో నింపి మహింపదమని, మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రూపేణకు వందనాలు. అందరికి వందనాలని ప్రభు చిత్తం అయితే మరలా రేపు సాయంకాలం జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం. ఈ జూమ్ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో తప్పక ప్రార్థించండి. ఏ విధమైన సాతాను అడ్డంకులు కలిగించకుండా, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, ప్రభు కృప చూపులాగిన ఆత్మీయ సందేశం అందరు విని బలపడాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించగలరని ప్రార్థన పూర్వకంగా అడిగి పెడుకుంటు అందరికి వందనాలు. ఈరోజు వర్షం పడుతుంది ఇక్కడ. బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా? హలో జావేద్ బ్రదర్, జాన్ మార్క్ నా వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం, వర్షం పడుతుంది. మెసేజ్ మీకు క్లియర్ గా వినిపించిందా? వినిపించిందనా? ఇక్కడ మాకు